जगन बस यात्र जोर उम्मडि चित्तूर जिला पर्यटे जगन चीकट मनपल्ली नुंची यात्र प्रारंभिस्तार मुलकल चेरुवु पेद्दपालं वेपूरी कोट बुरकायल कोट गोल्लपल्ली मीदुगा अंगळ्ळु चेरुकुंटारु मध्याह्नं मदनपल्लिलो निर्वहिंचे बहिरंग सभलो पाल्गोंटारु सभ तर्वात निम्मनपल्ली बोयकोंड क्रॉस चावडेपल्ली सोमल मीदुगा अम्मगारपल्ली चेरुकुंटारु रात्रि अम्मगारपल्ली शिवारुलो बस चेस्तारु सीएम जगन టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ప్రజాగళం సభలు రేపటి నుండి మళ్లీ ప్రారంభం కానున్నాయి రెండో విడతలో ఆయన అమలాపురం రాజమండ్రి నర్సాపురం లోక్సభ నియోజకవర్గాల పరిధిలో పర్యటిస్తారు రేపు రావులపాలెం రామచంద్రపురంలో నిర్వహించే సభల్లో పాల్గొంటారు ఈ నెల 4న కొవ్వూరు గోపాలపురం 5న తణుకు పాలకొల్లులో పర్యటిస్తారు చంద్రబాబు రాజకీయ ప్రయోజనాల కోసం కావాలని పించన్లు ఆపారని ఆరోపించారు టీడీపీ అధినేత చంద్రబాబు ఉద్యోగుల ద్వారా ఒక్క రోజులోనే పింఛన్లు పంపిడి పూర్తి చేసే అవకాశం ఉన్నా అలా ఎందుకు చేయడం లేదంటూ ట్వీట్ చేశారు అవ్వా తాత అంటూనే సీఎం జగన్ వారిని మోసగించారంటూ విమర్శించారు పింఛన్ల పంపిణీపై వైసీపీ అబద్ధాలాడుతోంది అన్నారు పింఛన్లు ఇవ్వడానికి నగదు లేక ఆ నేపాన్ని టీడీపీ ఎన్నికల సంఘంపై నెడుతున్నారంటూ మండిపడ్డారు చంద్రబాబు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ నాలుగో రోజు పర్యటన కొనసాగుతోంది గొల్లప్రోలో హైపాడ్ నుండి పిఠాపురం అగ్రహారం మీదుగా పవన్ కళ్యాణ్ యాత్ర సాగనుంది స్థానిక ఏబీసీ ఆంధ్ర బాప్టిస్ట్ చర్చ్ లో ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొంటారు పవన్ పిఠాపురంలో ఉన్న ప్రసిద్ధ బషీర్ బీబీ దర్గా దర్శించి ముస్లిం సోదరులతో మాట్లాడతారు పవన్ మూలపేట జంక్షన్ అమీనాబాద్ ఉప్పాడ కొత్తపల్లిలో స్థానిక మహిళలతో సమావేశం కాబోతున్నారు పవన్ కళ్యాణ్ వైసీపీకి గుడ్ బై చెప్పారు కప్పట్రాళ్ళ వెంకటప్ప నాయుడు ఫ్యామిలీ ఏడాది క్రితమే జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు కప్పట్రాళ్ళ బుజ్జమ్మ ఆమె భర్త రామచంద్ర నాయుడు దేవనకొండ మండలం ఎంపీపీ జెడ్పీటీసీలుగా పనిచేశారు బుజ్జమ్మ దంపతులు ఇవాళ చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరబోతున్నారు ఆలూరు టీడీపీ అభ్యర్థి వీరభద్రగౌడ్కు టికెట్ రావడంతో ఆయనతో కలిసి నడిచేందుకు సిద్ధమయ్యారు కప్పట్రాళ్ళ ఫ్యామిలీ వైసీపీ అభ్యర్థి విరూపాక్షి తమను పట్టించుకోవడం లేదంటూ అసంతృప్తిని వ్యక్తం చేశారు నందికొట్కూరు మండలం ఆలూరులో ఉన్నారు టీడీపీ నేత మాండ్ర శివానందరెడ్డి భూ వివాదానికి సంబంధించి విచారించేందుకు నిన్న ఆయన ఇంటికి వచ్చారు తెలంగాణ పోలీసులు సిఐడిలో సైబర్ క్రైమ్ లో పనిచేస్తూ వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకున్నారు మాండ్ర బుద్వేల్లోని అసైన్డ్ భూ వివాదంలో మాండ్రపై ఆరోపణలు వచ్చాయి అరెస్ట్ వారెంట్ నోటీసులతో పాటు ఇతర పత్రాలు తీసుకుని వస్తే పోలీసులకు సహకరిస్తారంటున్నారు మాండ్ర శివానందరెడ్డి తలమడిపిలో జరిగిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు ఆయన ఇవాళ ఏప్రిల్ 2వ తేదీ వాస్తవానికి ఏపీలో పెన్షన్లు నిన్ననే రావాలి కానీ ఈసీ ఆంక్షల వల్ల ఇంకా అవ్వాతాతలకు పెన్షన్లు రాలేదు ఇంటి దగ్గరికే పెన్షన్లు అందించడంపై ఆంధ్ర అధికార వర్గాల్లో తర్జన భర్జనలు సాగుతున్నాయి అదే సమయంలో పెన్షన్లు అందించే వాలంటీర్ వ్యవస్థపై మాటల మంటలు రేగుతున్నాయి అనంతపురం జిల్లాలో టీడీపీ నేతలు జోరుగా ప్రచారం చేస్తున్నారు అవ్వాతాతలకు నెలవారీ పింఛన్ ఇవ్వలేని సీఎం జగన్ కు ఇంటికి పంపాలని పిలుపునిచ్చారు కళ్యాణదుర్గం టీడీపీ అభ్యర్థి సురేంద్రబాబు నెలలా పింఛన్ ఇవ్వలేని జగన్ అధికారం కోల్పోవడం ఖాయమని జోస్యం చెప్పారు ఆయన వాలంటీర్ వ్యవస్థను అడ్డుపెట్టుకుని ఐదేళ్లుగా ఇష్టారాజ్యంగా వ్యవహరించారని కంబదూరు మండల ఎన్నికల ప్రచారంలో అన్నారు సురేంద్రబాబు తూర్పుగోదావరి జిల్లా పెదపూడి మండలం సహాపురంలో నల్లమిల్లి ప్రచారం చేస్తున్నారు వేల సంఖ్యలో కార్యకర్తలు రామకృష్ణారెడ్డికి మద్దతుగా గ్రామాల్లో ప్రచారం చేస్తున్నారు తనకు అన్యాయం జరిగిందంటూ గ్రామాల్లో తిరుగుతున్నారు రామకృష్ణారెడ్డి గత రాత్రి చంద్రబాబును కలిశారు రామకృష్ణారెడ్డి సీటు విషయంపై ఆయనకు హామీ వచ్చినట్టుగా తెలుస్తోంది ప్రచారంలో పాల్గొంటున్న నేతలకు ప్రజల నుండి వ్యతిరేకత వస్తోంది కొన్ని చోట్ల అభ్యర్థులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు ప్రజలు కాకినాడ జిల్లా ప్రతిపాడు మండలం ధర్మవరంలో ఎమ్మెల్సీ అనంతబాబు వైసీపీ అభ్యర్థి పరుపుల సుబ్బారావుకి చుక్కెదురైంది ధర్మవరంలో ప్రచారం చేస్తున్న సుబ్బారావు ఎమ్మెల్సీ అనంతబాబుకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తారు స్థానికులు మేం పక్కా టీడీపీ అంటూ నినాదాలు చేసి గో బ్యాక్ అనంతబాబు అంటూ వాహనంపైకి యువకులు రావడంతో అక్కడి నుండి వెళ్లిపోయారు వైసీపీ నాయకులు గతంలో వైసీపీకి ఓటు వేస్తే కనీసం వీధి రోడ్ కూడా నిర్మించలేదన్నారు స్థానికులు రైతు సమస్యల పరిష్కారం కోసం దీక్ష చేస్తున్నారు బండి సంజయ్ అకాల వర్షంతో పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం నష్టపరిహారం అందించలేదు అన్నారు సాగునీరు అందక పంటలు ఎండిపోతున్నా పట్టించుకోవడం లేదని దీక్ష చేస్తున్నారు బండి కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్తో ఈ దీక్ష చేస్తున్నారు 2 లక్షల రుణమాఫీ పంట నష్టపరిహారం వరి పంటకు 500 రూపాయల బోనస్ ఇవ్వాలని డిమాండ్తో ఈ దీక్ష చేస్తున్నారు వరంగల్ పార్లమెంట్ పరిలో కాంగ్రెస్ తరపున పోటీ చేస్తున్నారు కడియం కావ్య కడియం కావ్యకు టికెట్ కేటాయించింది ఆ పార్టీ అధిష్టానం బీఆర్ఎస్ టికెట్ ను తిరస్కరించి కాంగ్రెస్ లో చేరిన కావ్య ఇప్పుడు దూకుడుగా వెళుతున్నారు హైదరాబాద్ ఖమ్మం కరీంనగర్ సీట్లపై కసరత్తు చేస్తోంది కాంగ్రెస్ పార్టీ సికింద్రాబాద్ కంటోన్మెంట్ అభ్యర్థి కోసం వడపోతలు సాగుతున్నారు వరంగల్ లోక్సభ అభ్యర్థిపై బీఆర్ఎస్ కసరత్తు చేస్తోంది బలమైన అభ్యర్థిని బరిలోకి దించాలని బీఆర్ఎస్ యోచిస్తోంది కాంగ్రెస్ అభ్యర్థిగా ఎన్నికల బరిలో నిలిచారు కడియం కావ్య కావ్యపై మహిళా నేతను ప్రయోగించేందుకు సిద్ధమవుతోంది బీఆర్ఎస్ ఇందులో భాగంగా పెద్ద స్వప్న పేరును పరిశీలిస్తోంది
మరోవైపు డాక్టర్ రాజయ్య పరంజ్యోతి పోటీపై కసరత్తు జరుగుతోంది। ప్రజాశాంతి పార్టీ ఎంపీ అభ్యర్థిగా వరంగల్ నుండి తాను పోటీ చేస్తున్నట్లు చెప్పారు మాజీ ఎమ్మెల్యే బాబు మోహన్। తన పార్టీ మారుతున్నారని వదంతులు పుట్టించి చీప్ పొలిటిక్స్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు। తన్ను గెలిపిస్తే మోదీని ఒప్పించి కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ సాధిస్తా అన్నారు బాబు మోహన్। బీజేపీకి తాను వెట్టి చాకరీ చేశానన్నారు ఆయన। ప్రజలకు సేవ కోసమే రాజకీయాల్లోకి వచ్చానన్నారు బాబు మోహన్। వచ్చే సార్వత్రిక ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాపై ఏపీ కాంగ్రెస్ కసరత్తు పూర్తి చేసింది। ఇవాళ ఏపీ కాంగ్రెస్ అభ్యర్థుల తొలి జాబితా విడుదల కానుంది। మధ్యాహ్నం ఇడుపులపాయలో అభ్యర్థులు ప్రకటిస్తారు శర్మిల। తొలి జాబితాలో 58 అసెంబ్లీ 8 పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థులు ప్రకటిస్తారు। మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కౌంటింగ్ వాయిదా పడింది। పార్లమెంట్ ఎన్నికలతో పాటే ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు జూన్ 2న చేపట్టాలని ఈసీ నిర్ణయించింది। ఓట్ల లెక్కింపుకు అన్ని ఏర్పాట్లు చేసిన తర్వాత ఈసీ నుండి ఈ ఆదేశాలు వచ్చాయి। ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున మన్నే జీవన్ రెడ్డి, బీఆర్ఎస్ నుండి నవీన్ కుమార్ రెడ్డి, ఇండిపెండెంట్ అభ్యర్థి సుదర్శన్ గౌడ్ పోటీ చేశారు। కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గ పరిధిలోని ఆయా గ్రామాలు వైసీపీ కార్యకర్తలు పార్టీ వీడే టీడీపీ వైపు మొగ్గు చూపుతున్నారు। టీడీపీ అభ్యర్థి వీరభద్రగౌడ్ వారిని టీడీపీలోకి సాదరంగా ఆహ్వానిస్తున్నారు। గత 2 రోజుల నుంచి ఆస్పరి మండలం, శంకర్బండ, హొళగుంద మండలం, కోగిలతోట గ్రామాల వైసీపీ కార్యకర్తలు దాదాపు 400 మంది టీడీపీలో చేరారు। ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రణీత్రావు పిటిషన్ పై ఇవాళ నాపల్లి కోర్టులో విచారణ జరగనుంది। బెయిల్ పిటిషన్ పై తీర్పు ఇవ్వనుంది కోర్టు। మరోవైపు రాధాకిషన్ రావు కస్టడీ పై కూడా నాపల్లి కోర్టులో విచారణ జరగనుంది। రాధాకిషన్ రావును 10 రోజుల కస్టడీ కోర్టు పిటిషన్ పై కోర్టులో వాదనలు జరగనున్నాయి। ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ కొనసాగుతోంది। రాధాకిషన్ రావు రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి। రిపోర్టులో మొదటిసారి రిటైర్డ్ ఐజీ పేరు ప్రస్తావన రావడంతో త్వరలోనే ఆయన విచారణకు హాజరయ్యే అవకాశం కనిపిస్తోంది। డబ్బులు సీజ్ చేసిన ఇన్స్పెక్టర్లతో పాటు ఎస్ఐ కానిస్టేబుల్స్ ని కూడా విచారించబోతున్నారు పోలీసులు। భుజంగరావు, తిరుపతన్నకు ఇవాటితో కస్టడీ ముగుస్తోంది। ఇవాళ వారిని కోర్టులో హాజరుపరుస్తారు పోలీసులు। శ్రీకాకుళం జిల్లా మెట్టూరులో ఎలుగుబంటి హల్చల్ చేసింది। ఊరు మధ్యలోని ఓ పాడుపడిన ఇంట్లోకి చొరబడి తిష్ట వేసింది। దీంతో భయపడుతున్నారు గ్రామస్తులు। ఇటీవల ఇదే మండలంలో ఎలుగుబంటి దాడిలో 2 వ్యక్తులు మృతి చెందగా మరో మహిళకు తీవ్ర గాయాలయ్యాయి। ఎలుగుబంటిని ఇంటి నుండి బయటకు తరిమేందుకు యత్నిస్తూ ఉన్నారు అటవీశాఖ సిబ్బంది। యాదాద్రి జిల్లా భువనగిరిలో 5K రన్ ప్రారంభించారు కలెక్టర్ హనుమంత్। ప్రభుత్వ జూనియర్ కాలేజ్ గ్రౌండ్ నుండి స్థానిక ఎంపీడీఓ కార్యాలయం వరకు ఈ రన్ నిర్వహించారు। స్వీప్ ప్రచార కార్యక్రమంలో భాగంగా ఓటు హక్కుపై అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు। మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండలం ఔతాపురం శివారులో క్షుద్ర పూజలు కలకలం రేపాయి। తొర్రూర్ రంగాపురం ప్రధాన రహదారిపై ఎర్రటి ఒక గుడ్డలో పూజ సామాగ్రి, బొమ్మలు పెట్టారు గుర్తు తెలియని వ్యక్తులు। రోడ్డుకి ఇరువైపులా పసుపు, కుంకుమ పూసి కొబ్బరికాయలు ఉండడంతో భయపడుతున్నారు స్థానికులు। వనపర్తి జిల్లా పెప్పేరులో మార్కెట్ యార్డ్ గోదాం అగ్ని ప్రమాదంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి। గోదాంలో మంటల వ్యాప్తిపై ఆరా తీస్తున్నారు అధికారులు। మొదట షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగి ఉంటుందని అంచనా వేశారు అధికారులు, కానీ ఈ గోదాంకు విద్యుత్ సరఫరా లేదంటున్నారు। ఉద్దేశపూర్వకంగా చేశారా లేక ప్రమాదవశాత్తు జరిగిందా అనే కోణంలో ఆరా తీస్తున్నారు। ప్రమాదంపై సమగ్ర నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు। శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో వడ్డీ వంక దగ్గర కొండకు నిప్పు పెట్టారు గుర్తు తెలియని వ్యక్తులు। వేసవికాలం కావడంతో భారీ ఎత్తున మంటలు చెలరేగడంతో పెద్ద పెద్ద వృక్షాలు కాలి బూడిదైపోతున్నాయి। మంటలను అదుపు చేయడం చాలా కష్టంగా మారడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు। వేసవికాలం మంటలు వ్యాప్తి చెందకుండా అటవీ అధికారులు సరైన చర్యలు తీసుకోవాలంటున్నారు। అడవులకు నిప్పు పెడుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదన్న విమర్శలున్నాయి। తిరుమల శ్రీవారి ఆలయంలో ఇవాళ కోయిలాలు వారి తిరుమంజనం జరుగుతోంది। దీంతో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేసింది టీటీడీ। సాధారణంగా ఏడాదిలో 4 సార్లు కోయిలాలు వారి తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీ। ఉగాది, అనివార ఆస్థానం, బ్రహ్మోత్సవం, వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు। ఈ ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని అర్చకులు ఆగమోక్తంగా నిర్వహిస్తున్నారు। తెలుగు రాష్ట్రాలకి వడగాలుల ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది। వచ్చే నెల 3 వరకు పగటి పూట వడగాలులు వీచే అవకాశం ఉందని ప్రకటించింది। ఏపీలో ఇవాళ 37 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉంది। తెలంగాణలోని 16 జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేసింది। ఉత్తర తెలంగాణ జిల్లాలతో పాటుగా ఉమ్మడి, నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాలకు సూచనలు జారీ చేసింది। రాష్ట్రంలో కొద్ది రోజులుగా గరిష్ట ఉష్ణోగ్రత 43 డిగ్రీల సెల్సియస్ ను తాకింది। రాత్రుళ్లు కూడా సాధారణం కన్నా ఎక్కువ ఉష్ణోగ్రతలుంటాయని తెలిపింది। ఎన్నికల వేళ పన్నులకు సంబంధించి కాంగ్రెస్ పార్టీపై ఎటువంటి బలవంతపు చర్యలు చేపట్టబోమని సుప్రీంకోర్టుకు తెలిపింది ఆదాయపు పన్ను శాఖ। ఆదాయపు పన్ను శాఖ తరఫున సొలిసిటర్ జనరల్ ఇచ్చిన ఈ ప్రకటనని సుప్రీంకోర్టు రికార్డు చేసింది। ఈ వ్యవహారంలో కాంగ్రెస్ విజ్ఞప్తులపై విచారణను సుప్రీంకోర్టు జూలైకి వాయిదా వేసింది।
3567 ఆదాయపు పన్ను శాఖ కాంగ్రెస్ కి నోటీసులు జారీ చేసింది. చెన్నైలో బీజేపీ అభ్యర్థి తమిళసై సౌందరరాజన్ రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు తమిళసైకి మంగళ హారతులతో స్వాగతం పలికారు. మరోవైపు కోయంబత్తూరులో బీజేపీ ప్రచారంలో భాగంగా తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలై రోడ్ షోలో పాల్గొన్నారు. గాజు పగలే కొద్ది పదనే కొద్ది అనే డైలాగ్ గురించి పవన్ కళ్యాణ్ చెప్పిన మాటల్ని షేర్ చేశారు దర్శకుడు హరీష్ శంకర్. మీరు ఒప్పుకోవాలే గాని తుప్పు రేకొడదాం, థాంక్యూ ఫర్ యూ లవ్ సర్కార్ అంటూ ట్విట్టర్ లో స్పందించారు హరీష్ శంకర్. ఆయన దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా ఉస్తాద్ భగత్ సింగ్, ఈ సినిమా కోసమే ఆ డైలాగ్ రాశారు హరీష్. ఐపీఎల్ 17 లో రాజస్థాన్ రాయల్స్ ముంబై ఇండియన్స్ హ్యాట్రిక్ కొట్టాయి. రాజస్థాన్ విజయాల్లో ఈ ఘనత సాధిస్తే ముంబై ఓటములో వరుసగా 3 మ్యాచ్ల్లోనూ ఓడింది. నయా కెప్టెన్ హార్దిక్ పాండే సారథ్యంలో పరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ వరుసగా 3 మ్యాచ్ల్లోనూ ఓడిపోయింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 125 పరుగులే చేయగలిగింది. ఛేదనలో రాజస్థాన్ 15.3 ఓవర్లలోనే 4 వికెట్లు కోల్పోయి 6 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది.